सो మొత్తానికి టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు చేసి ఫుడ్డింగ్ మింక్ పబ్ ఏదైతే ఉందా పబ్లో రైడింగ్ చేసిన నేపథ్యంలో అక్కడ 150 మందిని అదుపులోకి తీసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఒక ఆరుగురిని మాత్రం విచారిస్తున్నారు అక్కడ కొన్ని సస్పెక్టెడ్ ప్యాకెట్స్ కూడా దొరకడం వాటిని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయడం కూడా తెలుస్తోంది సో ఆ రిపోర్ట్ వచ్చేదాకా ఆగాలి సో రిపోర్ట్ వచ్చిన తర్వాత అవి ఎటువంటి డ్రగ్స్ అనేది తెలుసుకుని ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి సో ఓవరాల్ గా ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి మనతో పాటు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన గారు జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే నమస్కారం అండి చెప్పండి సార్ గారు రెడ్డన గారు మీ వాయిస్ రావట్లేదు ఒకసారి మ్యూట్ లో ఉన్నట్టుంది ఒకసారి చూడండి హలో 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 రెడ్డన గారు ఇప్పుడు విల్ ఏబుల్ టు హియర్ వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది సో మీ న్యూస్ చూసే ఉంటారు సార్ తెల్లవార్ అంటే లేట్ నైట్ పార్టీలు పబ్బుల్లో జరగడం ఒక విషయం అయితే సో పబ్బుల్లో డ్రగ్స్ దొరకడం ఇంకొక విషయం ఎలా చూస్తున్నారు మీరు దీన్ని ఇప్పుడు హైదరాబాద్ లో ఏమైపోయిందంటే డ్రగ్స్ అనేది అంటే మీరు ఒక వేకృతం హిస్టరీ తీసుకుంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన డ్రగ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ సేవించే వాళ్ళు లేకుండా పోయేవారు ఒక 20 ఏళ్ల క్రితం డ్రగ్ సేవన హైదరాబాద్ లో చాలా వరకు లేదు మేబీ 1% ఇప్పుడు దొరికిన దాంట్లో 1% ఉండేదేమో కాకపోతే ఇక్కడ డ్రగ్ ఇండస్ట్రీ డ్రగ్ ఫార్మా ఇండస్ట్రీ ఉండే దాని వల్ల ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి ఆ విధంగానే పట్టుకున్నాం మేము కూడా నార్కోటిక్ వింగ్ లో ఉన్నప్పుడు కూడా పట్టుకున్నాం ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ లో మొన్న ఆ మధ్యకాలంలో 2 ఏళ్ల క్రితం 1.5 సంవత్సరాల క్రితం పట్టుబడిన తర్వాత వరుసగా ప్రతిరోజు ఏదో ఒక రకంగా డ్రగ్స్ ని పోలీసులు బయట పెడుతున్నారు ఈ డ్రగ్స్ సేవించడానికి అనేక కారణాలు ఉన్నాయి డెఫినెట్ గా ఇప్పుడు ఏమైపోయిందంటే సెలబ్రిటీల పిల్లలు డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు వృధాగా డబ్బులు వస్తే సంపాదించేదే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏమంటే డబ్బు సంపాదిస్తారు పిల్లల బాగోగులు చూడరు వాడు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడు వాడి ఫ్రెండ్స్ ఏమి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరినో తెలుసుకోవాలా అనే జిజ్ఞాసన లేకుండానే పోయింది అదేవిధంగా దానికి తోడుగా మన కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ ఎథిక్స్ లేవు మారల్స్ లేవు ఈ డ్రగ్స్ గురించిన సమాచారమే లేదు ఎవరు చెప్పే వాళ్ళే లేరు సో ఏమైపోతుందంటే కొన్ని ఫాల్స్ నోషన్స్ వల్ల ఈ డ్రగ్ తీసుకుంటే ఏదో బలం వస్తుందని కండలు పెరుగుతాయని సెక్షువల్ స్టిమ్యులెంట్స్ అని ఈ విధంగా ఈ యూట్యూబ్ పుకారాల వల్ల ఒకసారి చెవి చూస్తే తప్పేముందని యువత దీని బారిన పడుతున్నారు ఇది నిజంగా హేయమైన వ్యవహారం ఎందుకంటే మనం చూసాం ఆ మధ్యకాలంలో పంజాబ్ లో ఒక సర్వే చేస్తే ఉన్న స్టూడెంట్స్ లో దాదాపు 30% పై చిలుకు ఈ డ్రగ్స్ కి బానిసలైపోయారు అని నిజంగానే ఆ దానిపైన ఆధారంగానే ఉడతా పంజాబ్ అనే సినిమా కూడా వచ్చింది సో ఈ విధంగా మనం రెండో పంజాబ్ అవుతుందా ఏమిటి అనిపిస్తుంది ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు డబ్బులు లేని వాళ్ళు అనుకో ఈ గంజాయి కన్నాబీస్ అతిగా ఎక్కడంటే అక్కడ విచ్చలు విడిగా దొరుకుతా ఉంది దానికి తోడుగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఇంత ఇప్పుడు ఏదో ఆనంద్ సార్ వచ్చిన తర్వాత ఏదో స్పెషల్ టీమ్ ఒకటి ఫామ్ చేశారు 1000 మెంబర్స్ తోని సార్ 1000 మెంబర్స్ తో మీరు ఫామ్ చేసుకున్నా 2000తో ఫామ్ చేసుకున్నా దీన్ని కరెక్ట్ గా కట్టడి చేయాలంటే మీ దగ్గర డెకాయ్ ఉండాలి ఈ డెకాయ్ సిస్టమ్ ని మీరు అలవరుచుకొని ఆ దాన్ని ఒక నమ్మకమైనటువంటి మీ వ్యక్తుల డిపార్ట్మెంట్ల వాళ్ళ పక్కటి వాళ్ళ అనే వాళ్ళని కాకుండా ఏదో సీక్రెట్ రివార్డ్స్ ఏదన్నా వాళ్ళకి ఇచ్చి అదే విధంగా ఇప్పుడు డ్రగ్ ను పట్టుకోవాలంటే ఊరికి పోయి నాకు డ్రగ్ అన్నంటే ఇప్పుడు చూడండి అది ఈ హోటల్లో ఈ రాట్సన్ హోటల్లో అలౌడ్ ఓన్లీ ఫర్ మెంబర్స్ అన్నారంటే ఆ మెంబర్షిప్ కి వాడు 10,000 50,000 పెట్టింటాడు దానికి ఏ పోలీసు వాళ్ళు పోయి ఇమీడియట్ గా కట్టగలుగుతారు ఒక డెకా ఇవ్వాలంటే వాడికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి వాడు 4 సార్లు 5 సార్లు పోతే గానీ నువ్వు ఎవరు ఏమిటి విచారించకుండా ఇవ్వరు అదే విధంగా ఈ డ్రగ్ ఎందుకంటే ఇంత విచ్చలవిడిగా పోతుందంటే ఒకటి డ్రగ్స్ కేసులో పట్టుబడిన వాళ్ళెవ్వరు కూడా శిక్షలు అనుభవించటం లేదు దానికి అనేక కారణాలు ఉన్నాయి కర్నూలు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని వైఫల్యాలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ విధంగా డ్రగ్స్ ని అరెస్ట్ చేయడానికి డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉంది ఎన్సిబి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉంది మన లోకల్ పోలీసులు ఉన్నారు సెంట్రల్ ఎక్సైజ్ ఉన్నారు కస్టమ్స్ వాళ్ళు ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కానీ వీళ్ళందరికీ సమిష్టి బాధ్యత కానీ ఒక
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి అదే పని మీద ఉంటారు. అదే కాకుండా డిఆర్ఐ వాళ్ళు కూడా ఇతర దేశాల్లో. హలో రెడ్డిని గారు, మీరు సివి ఆనంద్ గారికి ఒక సూచన చేశారు, అంటే మీకున్న వ్యవస్థతో పాటుగా ఒక డెకాయిట్ని ఏర్పాటు చేసుకోవాలి అని. అంటే ఇప్పుడున్న వ్యవస్థ సరిపోదంటారా? హైదరాబాద్ లో డ్రగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు సరఫరా వినియోగిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడున్న వ్యవస్థ సరిపోదంటారా? ఎందుకంటే డెడికేటెడ్ స్టాఫ్ ఉండాలి దానిపైన. ఇరవై ఇవాళ లాండ్ ఆర్డర్ లో ఉంటే రేపు పొద్దున్న ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేస్తే ప్రయోజనం లేదండి. దీనికి డెడికేటెడ్ స్టాఫ్ ఉండాలి. మొన్న ఏదో అన్నారు 1000 మందితో డెడికేటెడ్ స్టాఫ్ పెట్టామని. ఆ పెట్టడంతో పాటు ఇక్కడ ఎన్ని పబ్బులు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు తాగలుగుతారు, ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి చేస్తారు, వాళ్ళు కొరియర్లు వస్తాయా, ఏ కొరియర్లు వస్తాయి, దానిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఒక రోజులో అయ్యే పని కాదు, ఇట్ విల్ టేక్ మంత్స్, కనీసం ఒక 6 నెలలు అయితే తప్ప ఈ వ్యవస్థని నిర్దీకృతం చేయడానికి వీలైనటువంటి సమాచారం పోలీసులకు అందదు. వాళ్ళు ఏం చేసుకున్నారు, ఎందుకంటే ఈ డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళంతా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి కానీ హాని తలపెట్టడానికి కానీ మరో విధంగా కానీ చేయడానికి ముందుకుంటారు. అందువల్ల ఏమైపోతుందంటే ఇటువంటి దాంట్లో టైం ఇవ్వాలి, డబ్బు స్పెండ్ చేయాలి, గవర్నమెంట్ నుంచి లాట్ ఆఫ్ మనీ అవుతుంది రావాలి. అది ఆ తర్వాత ఈ డెకా ఆపరేషన్ చేసేటప్పుడు వాడు ఎవరికి బయట వెలుపుచ్చుకుడుతూ ఈ విధంగా చేయగలిగితే డెఫినెట్ గా కొంతవరకు ఆపగలుగుతాం. ఇంకోటి ఏమిటంటే, ఎవరైనా నేను కూడా నేను చాలా సార్లు లెక్చర్స్ కూడా ఇచ్చానండి ఆ పోలీస్ అకాడమీలో. డెఫినెట్ గా ఈ కేసులు దిగిపోవడానికి కారణం ఏమిటంటే వీళ్ళకి మ్యాండేటరీ ప్రొవిజన్స్ తెలియకపోవడం. వాళ్ళకి చట్టాలన్నీ తెలుసు. నార్కోటిక్ యాక్ట్ లో ఏమంటే ఎవరైతే పట్టుబడతాడో మర్డర్ ప్రూఫ్ లైస్ ఆన్ హిమ్, వాని మీదనే ఉంటుంది, వాడే నిరూపించుకోవాలి. ఇప్పుడు ఒకరు మర్డర్ చేశారనుకో, అది ప్రభుత్వం వారు అంటే ప్రాసిక్యూషన్ నువ్వు మర్డర్ చేసావని నిరూపించాలి. కానీ ఈ డ్రగ్స్ వ్యవహారంలో వాడు ఎవడైతే పట్టుబడతాడో, ఎవడైతే నేరస్తుడు ఉంటాడో వాడే ప్రూఫ్ చేసుకోవాల్సిన వ్యవహారం ఉంటుంది. కానీ వెరీ ఈజీ అది. కానీ దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో డెఫినెట్ గా దివి ఆనంద్ సార్ ఏమో మంచి చాలా మంచి వారు, పకడ్బందీగా ఉన్నారు, ఆయన ఎప్పుడు ఇటువంటి దానిపై దృష్టి పెడుతున్నారు, మంచిదే. కాకపోతే వాళ్ళకి సరైనటువంటి మా ఈ నార్కోటిక్ యాక్ట్ మీద ప్రభావం ఉండేటట్టు వాళ్లను కొన్ని మ్యాండేటరీ సెక్షన్స్, అది మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చొని సింపుల్ గా చేసే మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఆ చట్టంలో పొందుపరిచారు కాబట్టి దాన్ని పూచా చెప్పకుండా మీరు చేయగలిగితే మీరు ఫిజికల్ ఎవిడెన్స్ ఏదన్నా పొరపాటు జరిగినా డెఫినెట్ గా కన్విక్షన్ వస్తుంది. అదేవిధంగా ఈ డ్రగ్స్ మహమ్మారిలో ఎవరైతే పట్టుబడుతున్నారో అది కొంతవరకే లీడ్ పోతా ఉంది. ఎవరు మెయిన్ సప్లైర్ అనే దాని దగ్గరికి పోలేకపోతున్నాము. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి సిబిఐకి రాస్తాం, సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్ కు రాస్తారు, ఇంటర్పోల్ వారు ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశంలో ఉండేటువంటి వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేసి మన దేశానికి పంపించాలి. ఇంత క్రితం బాంబే పరేడుల దగ్గర నుంచి మిగతా ఈ నార్కోటిక్ యాక్ట్ లో అరెస్ట్ అయినటువంటి దావూద్ ఇబ్రహీం అనుచరులు ఇంతవరకు పాకిస్తాన్ లో నుంచి పట్టుబడలేదు, అక్కడే ఉండిపోయారు. దానికి ఇంటర్నేషనల్ గా చాలా క్రిటికేషన్స్ ఉన్నాయి. సో మొత్తం మీద ఏంటంటే ఇప్పుడైనా ఏ హోటళ్ళు ఉన్నాయో లేక్ పబ్స్ కి వాళ్ళకి పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు, 3-4 గంటల వరకు ఏమిటి, అది దానికి ఏదైనా లిమిటేషన్ పెట్టాలి. అదే కాకుండా ఆ పబ్లిక్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు చిన్నోడా పెద్దోడా అని కాకుండా ఒక ఆధార్ కార్డు ఉంటేనే ప్రవేశం అని కొత్త రూల్ పెట్టండి. ఆధార్ కార్డు ప్రవేశం నమోదు చేయండి. అది ఎందుకు పర్పస్ ఏమిటి, ఎప్పుడు కెమెరాల్లో వాళ్ళు ఎవరన్నా పోలీసు రైడ్ కాగానే తప్పని కెమెరాలన్నీ డిలీట్ చేసేస్తారు, ఏముండదు బ్లాంక్ చెడిపోయింది. అది కాకుండా పకడ్బందీగా ఆధార్ వాళ్ళని ఒక జవాబ్దారీ తరంగా ఉండేటట్టు పెట్టండి. ముఖ్యంగా ఏ పబ్బుల్లో ఇటువంటి వ్యవహారాలు జరుగుతాయో దాని మీద నిఘా ఉంచి రెగ్యులర్ కస్టమర్ లాగా ప్రతిరోజు పోయి డ్రగ్ సేవించుకున్నా అక్కడ ఎవరు ఎవరు చేస్తారు ఏం కథ అనేటువంటి సమాచారాన్ని సేకరించి తీసి ఒక అంటే దాంట్లో కూడా ఇట్లాంటి పబ్బులకి వెళ్ళిన వాళ్ళకి ఎవరో ఎవరికి ఇవ్వాలి ఈ సమాచారం, ఆ సమాచారం ఎటువంటిది ఉండాలి, ఎప్పుడు రైడ్ చేయాలనేటువంటిది పకడ్బందీగా చేయగలిగితే కొంతవరకు దీన్ని ఆపగలుగుతాం. రెడ్డి గారు ఇలాగే డిస్కషన్ లో పాల్గొంటాం, అది మామూలు అయిపోతుంది. సో ఇవన్నీ చేయగలిగితే అదే కాకుండా ముఖ్యంగా ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, బ్యూరోక్రసీ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు ఈ కేసుల ఇన్వెస్టిగేషన్ లో. ఉంటే ఏమైపోతుందంటే ఈ నీరు గారిపోతుంది. ఏమో ఈ విట్నెస్లు ఉంటారు, విట్నెస్ ని ప్రభావితం చేస్తారు, అరే మన పార్టీ వాడే లేరా,
మనకు తెలిసిన వాడేలా లేకపోతే డబ్బులు ఇప్పుడు కోటేశ్వర్ల పిల్లలు దొరికారనుకో పోనీరా 50 లక్షలు 30 లక్షలు ఇస్తాము మా వాడు వాళ్ళని సేవిస్తున్నాడా లేదా అని పట్టుపడిన టైంలో అంటే నేను చూడలేదండి ఇట్లాంటి గ్రీన్ షర్ట్ ఉంది కానీ ఈయన కాదంటారు సో ఆ విధంగా కాకుండా బిజినెస్ పకడ్బందీగా పెట్టి అదే కాకుండా ఈ నార్కోటిక్ యాక్ట్ లో సీజర్ కి ఎప్పుడంటే ఇట్లా పరిగెట్టిపోయేది కాదండి ఓ మ్యాజిస్ట్రేట్ కానీ మ్యాజిస్ట్రేట్ కి పదవికి తక్కువ కానీ అధికారుల ముందే సీజ్ చేయాలి ఈ మ్యాండేటరీ ప్రొవిజన్స్ కి పోలీసుకు సూచన తప్పకుండా చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళకి జైలు శిక్షలు వస్తాయి రైట్ రెడ్డి గారు అయితే ఇప్పటికే బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఈ రాడిసన్ హోటల్ కి సంబంధించి పోలీస్ స్టేషన్ లో చాలా సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అక్కడ ఎవరు పట్టించుకోలేదు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ ఇష్యూ వచ్చిందో ఈ ఇష్యూకి సంబంధించి బంజర్ హిల్స్ ఏసీపీకి చార్జ్ మెమో జారీ చేయడం అలాగే సిఐని సస్పెండ్ చేయడం వరకు కూడా దారితీసింది అంటే పోలీసులకు కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దాని మీద కూడా మాట్లాడదాం చిన్న విరామం తర్వాత చూస్తూనే ఉండండి ఏబీఎన్